Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు యుద్ధం మొదలైంది. బీజేపీ మద్దతుపాయ తేల్చేసిన జగన్. ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు దత్తపుత్రుడు అండలేదు, ఒక బీజేపీ అండగా ఉండకపోవచ్చు, తాను వీళ్లను నమ్ముకోలేదని, కేవలం దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులనే తాను నమ్ముకున్నానని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందారులకు పేదల పార్టీకి మధ్య యుద్ధం జరుగుతోందని విశ్లేషించారు. తన ధైర్యం ఆత్మవిశ్వాసం మీరేనంటూ జగన్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయంలో కొత్త సమీకరణాలు తెరమీదకొచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతోందనేది క్లారిటీ ఇచ్చేశారు. పల్నాడు జిల్లా కురోసూరులో ముఖ్యమంత్రి జగన్ విద్యా కానుక ప్రారంభించారు. ఈ సమయంలో ఏపీలో ప్రతిపక్షాల తీరుపైన మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా వారి తీరును స్పష్టం చేశారు. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు. తాను వీళ్లను ఎవరినీ నమ్ముకోలేదని ప్రకటించారు. పేదలకు మంచి చేస్తూ ఉంటే తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుదేనని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏం చేసినా మద్దతు పలికే దత్తపుత్రుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోపైన ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను బిస్బిల్లా బాత్ చేసి ఇక్కడ ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారి మేనిఫెస్టోల్లో చేర్చుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలుగా ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. 4 ఏళ్ల కాలంలో 2.16 లక్షల కోట్ల విలువైన సంక్షేమం ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా అందించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో స్కామ్లు ఉంటే తన ప్రభుత్వంలో స్కీములు అమలు చేశామని వివరించారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు అని చెప్పినా ఏమాట నిలబెట్టుకున్న అలవాటు లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ సంగ్రామంలో తనకు దుష్ట చతుష్టమ అండ అవసరం లేదన్నారు. బీజేపీ మద్దతు అక్కర్లేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉంటే చాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పాఠశాలలో మొదలైన రోజునే విద్యా కానుక అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి అందించే కిట్లలో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఈ ఒక్క పథకం మీదే ఈ 4 ఏళ్ల కాలంలో 3,366 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీసీ ఎస్సీల సబ్ ప్లాన్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు వాగ్దానం, తర్వాత మోసం, చంద్రబాబు నైజమని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చే ఎన్నికల సంగ్రామంలో ఎవరెటు అనేది దాదాపుగా స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది.